కార్తీక మాస బ్రహ్మోత్సవాదుల్లో నాలుగో రోజు రాత్రికి హనుమంత వాహనం. హనుమంత వాహనం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనం అని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఎటువంటి కష్టాల్లో ఉన్నా హనుమనామస్మరణ కనుక చేసినట్లయితే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత అరోగతాం వాక్ఫటుత్వంచ రోగం లేకుండా ఉండటం వాక్ఫటుత్వం కలగటం యశ ధైర్యం కీర్తి ఇటువంటివన్నీ కూడా హనుమంతుడి ద్వారా మనకు కలుగుతాయని తెలుస్తూ ఉన్నది. అయితే హనుమంతుడికి పద్మావతికి ఏమిటి సంబంధం అంటే ఈ హనుమంతుడు త్రేతాయుగంలో ఉద్భవించినటువంటి మహానుభావుడు. ఆ సమయంలో అమ్మవారు సీతాదేవిగా ఉద్భవించింది. రామపత్నిగా ధర్మపత్నిగా తను చేయాల్సినటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని గురించి ఆవిడ లంకలో ఉన్నటువంటి రావణ సంహార నిమిత్తం అక్కడ చేరింది. అప్పుడు ఆవిడను మొట్టమొదటిగా చూసినటువంటి వాడు హనుమంతుడే. అందుకనే హనుమంతుడంటే అమ్మవారికి అంత ప్రీతి, అమ్మవారంటే హనుమంతుడికి అంతే ప్రీతి. వాళ్ళిద్దరిది కూడా తల్లి బిడ్డల యొక్క సంబంధం అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అందరికీ అనేక రక వరాలిస్తూ హనుమంతుడి విషయానికి వచ్చేసరికల్లా చివరిదాకా ఆగి చివరిలో అమ్మవారిని చూస్తే అమ్మవారు ఏం చేసిందంటే తన మెడలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బంగారు నగను తీసి ఆ హనుమంతుడికి మెడలో వేసిందనమాట. అంటే అంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు హనుమంతుడు. ఈ హనుమంతుడే అమ్మవారిని ప్రార్థన చేస్తాడు, అమ్మా మీరు ఒక్కసారి గనక నాకు అనుగ్రహం ఇచ్చినట్లయితే ఇక్కడనున్నటువంటి ఈ దుష్ట రాక్షస స్త్రీలందరినీ కూడా ఒక క్షణంలో భస్మం చేసేస్తాను అని. అప్పుడు అమ్మ చెబుతుంది, నాయన అట్లా కాదురా, ఎందుకనంటే పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరణ మాత్రేనా నకశ్చిన్నాపరాధ్యసి. ప్రపంచంలో ఎవరు తప్పు చేయని వాళ్ళున్నారు కాబట్టి అందరూ తప్పు చేసేవాళ్లే, వీళ్ళని వధించడానికి అర్హత ఉన్నా వదిలివేసి వీళ్ళని రక్షించరా అని చెబుతుందన్నమాట. అటువంటి దర్యాద్ర హృదయం కలిగినటువంటి అమ్మవారు హనుమంత వాహనం మీద ఎక్కి మనకు దర్శనమిస్తుంటే మనం ఆ దర్శనం గనక చేసుకున్నట్లయితే మనకు ఐశ్వర్యము ధైర్యము బలము యశస్సు కీర్తి సంపద సమస్తము కలుగుతాయి అనేసి మనకు తెలుస్తుంది. అందుకని మనం అమ్మవారిని హనుమంత వాహనం మీద దర్శించుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.